పార్టీ నేతలు కార్యకర్తలు తరలిరావాలని దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదురి ఇన్నారెడ్డి కోరారు. రెండచింతల్లోని కానుకమాత చర్చి ఆడిటోరియం వద్ద ఈ నెల 23న జరిగే ప్రమాణ స్వీకారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్నారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకముంచిన పదవీ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పదవుల కేటాయింపులో రెండచింతల మండలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్ష ఉపాధ్యక్షుడు పూజల రామయ్య, ఏర్వా శౌరెడ్డి, తుమ్మ ఇన్నారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖు ఉదయం 11 గంటలకు దుర్గి యార్డులో ప్రమాణ స్వీకారం ఉంది. అందుకు అందరూ యావత్ మండల ప్రజలు అక్కడికి వేలాదిగా పాల్గొని ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని నా కోరిక. హితులు, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు నమస్కారం. సుమారు 50 సంవత్సరాల నుంచి పిడుగురాల మార్కెట్ యార్డులో మనం కలిసి ఉన్నాం. అయితే నూతనంగా దుర్గి మార్కెట్ యార్డు ఏర్పాటైంది. పాలక వర్గంలో మన మండలానికి మంచి ప్రాధాన్యతనిచ్చారు. అందుకు ముందుగా మన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వారి తమ్ముడు వెంకటరామిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. రేపు 23వ తారీఖు ఈ బాడీ అంతా ప్రమాణ స్వీకారం ఉంది. నాకు వైస్ చైర్మన్ ఇచ్చారు. ఇది నా ఒక్కడి ప్రభావం కాదు. మన అందరం సమైక్యంగా సహకరించి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అశేష మెజారిటీతో గెలిపించుకున్న సందర్భంగా మనకి ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చారు. ఇందుకు ఓ రైతు బిడ్డగా నేను నా వంతుగా నేను రైతు సమస్యల కోసం పోరాడతాను అని